హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో దానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి సో ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఎంత ఉండాలి అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వేకెన్సీస్ ఫస్ట్ అయితే ఇచ్చారు మనకి ఈ వేకెన్సీస్ చూసుకుంటే టూ పోస్ట్స్ ఏమో క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ నైంటీ ఎయిట్ ఫ్రెష్ వేకెన్సీస్ అయితే మనకి ఇచ్చారు టోటల్గా నైంటీ టూ వేకెన్సీస్ అనేవి ఈ గ్రూప్ వన్లో ఉన్నాయన్నమాట సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి సో ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అప్లికేషన్ అనేది థర్టీన్త్ అక్టోబర్ నుండి సెకండ్ నవంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇచ్చారు అంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్లో సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఎయిటీన్త్న ఉండే అవకాశం ఉంది అంటే టెన్ అని ఇచ్చారు కాబట్టి సో డిసెంబర్ ఎయిటీన్త్న జరిగే ఏర్పాట్లు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఆ పోస్ట్ గురించి ఇచ్చారు క్యారీ ఫార్వర్డ్ అయినవి ఎన్ని పోస్ట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అని చెప్పి అవి రెండు ఏంటి అనేవి అయితే ఇచ్చారు నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీస్ అయితే ఇవి సో దానికి సంబంధించిన నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే ఏజ్ నెక్స్ట్ స్కేల్ దాని యొక్క పే స్కేల్ ఒకసారి చూసుకోండి సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ అనేది ఇచ్చారు సో ఈ ఏజ్ అనేది ఒకసారి మీరు వీడియోని అయితే పాజ్ చేసి చూసుకోండి నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే దీనికి సంబంధించి మనకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే సో ఇది ఒకసారి చూడండి పోస్ట్ కోడ్ నెంబర్స్ ఉన్నాయి కదా సో ఇక పక్కన పోస్ట్ కోడ్ నెంబర్స్కి సంబంధించి చూసుకోవాలి మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అలా ఇచ్చారు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మొత్తం అన్నిటికి కూడా ఎనీ డిగ్రీ ఇచ్చారు ఎక్సెప్టింగ్ ఫిఫ్త్ వన్ ఉంది కదా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్స్ ఇది తప్ప మిగతావన్నీ కూడా ఎనీ డిగ్రీ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ అంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే దానికి సెపరేట్ డిగ్రీ అనేది ఉండాలి సో అదేంటి అంటే డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఫైర్లో డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ చేయాలి లేదంటే బీఈ ఫైర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సో ఆ పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఇది ఉండాలి మిగిలిన అన్ని పోస్టులు కూడా ఎనీ డిగ్రీ అనమాట నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు ఇది కూడా మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోండి వీడియోని అయితే పాజ్ చేసుకుని చూసుకోవచ్చు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి ఏజ్ అయితే ఆల్రెడీ మనం పైన చూసుకున్నాం కదా సో ఆ ఏజ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పైన ఇచ్చారు కదా ఏజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్కడ అంటే ఏజ్ ఇక్కడ ఇచ్చారు కదా సో ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు కదా సో ఈ బాక్స్ని చూసుకుంటే సరిపోతుంది ఏజ్ అయితే నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అంటే క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది నెక్స్ట్ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అలాగే ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్ స్టే సారీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్కి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి మనం పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ఫిఫ్టీ రూ సారీ వన్ ట్వంటీ రూపీస్ అనేవి ఎగ్జామినేషన్ ఫీ కింద పే చే పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ వన్ ట్వంటీ రూపీస్ కూడా కొంతమంది పే చేయాల్సిన అవసరం లేదనమాట ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కొంతమంది పే చేయాల్సిన అవసరం లేదు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీపీహెచ్ అలాగే ఎగ్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వైట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళు కూడా పే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ చూసుకుంటే ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట త్రీ మోడ్స్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు సో ప్రిలిమ్స్కి మనకి చాలా దగ్గరలోనే ఉంటాయి మెయిన్స్ మాత్రం ఓన్లీ విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపూర్లో మాత్రమే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే తెలుసుకుందామండి ఇప్పుడు మనం సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా వేకెన్సీస్కి సంబంధించి ఇలా ఇచ్చారు క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ ఇవి సో క్యాస్ట్ వైజ్లో ఇచ్చారు మనకి నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీస్ ఇవి సో ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే లింక్ అనేది ఇస్తాను నేను అక్కడ సో లింక్ని క్లిక్ చేసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో టూ పేపర్స్ అనేవి ఉంటాయి సో ఇలా టూ పేపర్స్ అనేవి ఉంటాయి ఈ టూ పేపర్స్లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్ జిఎస్ పేపర్ వన్ అని చెప్పి అంటారు ఈ జనరల్ స్టడీస్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఏబిసిడి అని చెప్పి ఒక్కొక్క పార్ట్కి వచ్చేసి థర్టీ మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ అనేవి ఉంటాయి సో ఏలో వచ్చేసి ఏబీసీడీ అని చెప్పాం కదా ఫోర్ పార్ట్స్ ఏ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది బి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సి వచ్చేసి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ డి వచ్చేసి జియోగ్రఫీ ఇది వచ్చేసి పేపర్ వన్ అనమాట సో పేపర్ టూ కూడా ఉంటుంది ప్రిలిమినరీలోనే ఒకే రోజు జరుగుతుంది ఎగ్జామ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది జరుగుతుంది సో పేపర్ టూ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అనమాట సో ఈ పేపర్లో ఏముంటాయి అంటే టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఏ సారీ ఏ అండ్ బి అని చెప్పి టూ పార్ట్స్ ఉంటాయి ఈ టూ పార్ట్స్లో కూడా ఒక్కొక్క పార్ట్ ఏ అనేది సిక్స్టీ మార్ సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ బి కూడా సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటుంది సో పార్ట్ ఏలో ఏముంటాయి అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి నెక్స్ట్ సైకలాజికల్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయి సో దీంట్లోకి ఏమొస్తాయి అంటే లాజికల్ రీజనింగ్ నెక్స్ట్ రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ అనేది ఒకటిస్తారు నెక్స్ట్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుందనమాట సో ఈ పార్ట్ ఏలో అవి ఉంటాయి నెక్స్ట్ పార్ట్ బిలో ఏముంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి సో దీంట్లో నుండి సిక్స్టీ మార్క్స్ వస్తాయి మనకి సో దీంట్లో నుండి ఇంకొక సిక్స్టీ మార్క్స్ అయితే వస్తాయి ఈ పేపర్ టూ కూడా టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మార్క్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనమాట సో డిస్క్రిప్టివ్ వచ్చేసి టోటల్గా మనకి ఇలా ఫైవ్ పేపర్స్ ప్లస్ తెలుగు ఇంగ్లీష్ అనేది జరుగుతుంది ఈ తెలుగు ఇంగ్లీష్ అనేవి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మెరిట్ ఏమి తీసుకోరు మిగిలిన ఈ ఫైవ్ పేపర్స్లో మెరిట్ అనేది తీసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ ఇంటర్వ్యూ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు టోటల్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో మెరిట్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే సిలబస్ అయితే ఇచ్చారు ఈ సిలబస్ కూడా మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తానండి సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ని అయితే ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్